ఓట్ల కోసం నాయకులు పడే పాటలు ఎన్నెన్నో. ఎలక్షన్ అంటే మనీ లిక్కర్ వెరీ కామన్ అయిపోయాయి. అవి చాలదన్నట్లు యథాశక్తి కొత్త కొత్త ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు మన లీడర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను కూడా వాడేసుకుంటున్నారు. అదేమిటి, సినిమాలకు ఓట్లకు లింక్ ఏమిటా అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు అధికార పక్షంలో మినీ క్యాబినెట్ దక్కించుకున్న జిల్లా. ఎప్పటి నుంచో ఇక్కడి కాంగ్రెస్ లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ రాయపాటి సాంబశివరావుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. జిల్లాలో ఆధిపత్యం కోసం ఆ రెండు వర్గాల మధ్య పరోక్ష యుద్ధమే జరుగుతోంది. వారిద్దరి మధ్య ఉన్న వైరం కోర్టు మెట్లెక్కే వరకు వెళ్లిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో తమ తమ కేడర్ను కాపాడుకోవడానికి చేయవలసినన్నీ చేసేస్తూ ఉంటారు ఆ ఇద్దరు. డైరెక్ట్ గా వారి సీన్లోకి రాకపోయినా కేడర్కు అన్ని అందుబాటులో ఉంచడానికి వారి వారి టీం లీడర్లు పనిచేస్తూ ఉంటారు. తమ వారికి సదుపాయాల కల్పనకు అంది వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోరు ఆ గుంటూరు లీడర్లు. ఆఖరికి కొత్త సినిమాలు రిలీజ్ అయితే అక్కడ కూడా వారి ఆధిపత్య పోరు కనిపిస్తూ ఉంటుంది. గుంటూరులో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు, అది చిన్న హీరోదైనా పెద్ద హీరోదైనా సరే కన్నా రాయపాటి వర్గీయులు టికెట్ల కోసం పోటీ పడుతూ ఉంటారు. అందరూ సీట్ల మీద ఖర్చీఫ్ లేస్తే వారి టీం లీడర్లు మాత్రం సినిమా హాల్ మీదే ఖర్చీఫ్ కప్పేస్తూ ఉంటారు. రిలీజ్ అయిన హాల్ సంఖ్యను బట్టి వారి వారి ప్రాపకాలతో పనిచేసుకుంటారు. దాంతో మొదటి మూడు రోజులు ఆ థియేటర్లలో వారి అనుచరులే ప్రేక్షకులు. లీడర్లు గంపగుత్తుగా టికెట్లు కొని పంచితే కేడర్ ఫ్యామిలీలతో సదరు మూవీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదంతా కేడర్ చేజారకుండా రొటీన్ గా జరిగేది. అయితే బైపోల్స్ జరగనుండడంతో ఇప్పుడు ఆధిపత్య పోరు మరింత పెరిగి ఆయా వర్గ నేతలకే తలనొప్పి తెచ్చిపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో ఉప ఎన్నిక జరగనున్న ప్రతిపాడు రాయపాటి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. ఇటు చూస్తేనేమో జిల్లాలో ఎంతమంది మంత్రులున్నా కన్నా లక్ష్మీనారాయణదే డామినేషన్. దాంతో బైపోల్స్ లో ప్రాపకం చాటుకోవడానికి, విజయమంటూ దక్కితే అది తమ క్రెడిట్ గా చాటుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి రెండు వర్గాలు. అందులో భాగంగా తమ కేడర్తో ఎక్కడా లేని హడావుడి చేసేస్తున్నాయి. ఆ క్రమంలో కార్యకర్తలను నాయకులను తమ చుట్టూ తిప్పుకోవడానికి నానా హంగామా చేసేస్తున్నాయి. వారి హడావుడికి ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సినిమా వేదిక అవుతోంది. గుంటూరులో ఆ సినిమా 13 హాళ్లలో రిలీజ్ అయింది. వాటిలో 8 థియేటర్లపై కన్నా, రాయపాటి, వారి అనుయాయులు, తులసి రామచంద్ర ప్రభు, మస్తాన్ వలీ, కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఖర్చీఫ్ కప్పేశారు. యాజమాన్యాలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని మొదటి మూడు రోజుల్లో అన్ని షోలకు ముందే టికెట్లు తీసేసుకున్నారు, తమ కేడర్ కు పంచేశారు. దాంతో కార్యకర్తలు కృతజ్ఞత చాటుకోవడానికా అన్నట్లు ఆయా థియేటర్ల ముందు హీరోతో సమానంగా తమ తమ నేతల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టేశారు. ఇదంతా ఏంటని ప్రశ్నిస్తే కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపడానికి నాయకులు చేస్తున్న వినూత్న ప్రయోగమని చెప్తున్నారు ఆయా వర్గాల నేతలు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో కానీ సినిమా టికెట్లు కార్యకర్తల్లో జోష్ నింపి బైఫోల్స్ ప్రచార హడావుడి పెరుగుతుందని గట్టిగానే నమ్ముతున్నట్లున్నారు ఇక్కడి నేతలు. అలా థియేటర్లన్నీ నేతలు కబ్జా చేసేయడంతో సినిమా టికెట్లు దొరక్క సామాన్యులు, ఫ్యాన్ పరేషరైపోతున్నారు. వారి పరిస్థితి అలా ఉంటే
టికెట్ల బుకింగ్ చూసుకుంటున్న నేతలు జుట్టు బీక్కుంటూ తలలు బాదుకుంటున్నారంట. అదెందుకంటే సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్లపై కర్చీఫ్లతో టెంట్లు వేసేసే నేతల్లో ఒకరు ఆఫ్ ది రికార్డులో అసలు విషయం చెప్పుకొచ్చారు. అది ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వకూడదని కోరుకుంటారట టికెట్లు సప్లై చేసే నేతలు. ఎందుకంటే సినిమా హిట్ అయితే తమ వారందరినీ సాటిస్ఫై చేయడం కష్టమవడంతో చేతి చమురు ఎక్కువ వదులుతుందనే లాజిక్ చెప్తున్నారు. సినిమాకి మంచి టాక్ రాకపోతే టికెట్ల హడావుడి ఒకటి రెండు రోజుల్లోనే ముగుస్తుందంట. అయితే ఇప్పుడు ఈ కొత్త సినిమాకు మంచి టాక్ రావడంతో రిలీజ్ అయి 4 రోజులవుతున్నా వారి వారి కార్యాలయాల ముందు టికెట్ల కోసం క్యూలు మాత్రం తగ్గటం లేదంట. దాంతో ఓవైపు ఉప ఎన్నికల ప్రచారం, మరోవైపు టికెట్ పంచాయతీలతో ఏం చెయ్యాలో తెలియక బుర్రలు బాధేసుకుంటున్నారంట అందరూ. వారి తలనొప్పి సంగతేమో కానీ ఈ టికెట్ రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.